రీసెంట్గా చూసుకుంటే ఎస్తాన్ గారు చిన్న చిన్న ప్రాజెక్టులో అడుగు పెడుతున్నారు, పెద్ద పెద్దగా బయటికి వెళ్తున్నాయి. సో ఏంటి, ఏదైనా రీజన్ ఉందా అంటే నేను చిన్న ప్రాజెక్టులు చెయ్యాలి అని ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, చేసేటప్పుడు పెద్ద ప్రాజెక్ట్, ఇప్పుడు డెవిల్ కూడా చేశాను, చాంగూరే మంగారాజా కూడా చేశాను, చేస్తున్నాను. ఈవెన్ రోల్స్ పరంగా కూడా ఇప్పుడు అన్ని షేడ్స్ చేస్తున్నాను, కానీ క్లిక్ అవుతున్నాయి అది మన చేతిలో లేదు. ఇప్పుడు రెక్కి సంస్కార కాలనీ వల్ల అందరూ బోల్డ్ సినిమాలో ఒకేలా చేస్తారు, అలా కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సినిమా ఇంకా ఇవి కాకుండా ఇంకా చేశాను, కానీ రిలీజ్ అవి ఇవి ముందు అవుతున్నాయి, అవి తర్వాత అవుతున్నాయి. సో జనాలకి చూసేటప్పుడు ఒక్క రకంగా ఇలా ప్లానింగ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ సినిమా నిజంగా చేసే వాళ్ళకి తెలుసుంటుంది మన చేతిలో ఏముండదు. ఒప్పుకుని షూటింగ్ చేసేంత వరకు మాత్రమే ఉంటుంది, కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలా రిలీజ్ అవుతాయి, రిలీజ్ అయ్యాక జనాలు ఏమంటారు, అవన్నీ ఏది మన చేతిలో ఉండదు. చేయడం వరకు మన బాధ్యత అంతే, మనం చేసిన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళ తోడు టీమ్ తోడు ఉన్నది మన బాధ్యత, మన రోల్ ని బాగా చేయడం మన బాధ్యత. సక్సెస్ ఫెయిలియర్ క్లిక్ అవ్వడం, జనాలకి నచ్చడం దేవుడి చేతిలో ఉంది, జనాల చేతిలో ఉంది, అది మన చేతిలో లేదు. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు సో సంస్కార్ కాలనీ, సో అది అంటే చాలా మంది యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఎందుకు కనెక్ట్ అయ్యారు అని అనిపించింది ఈ రోజు? నేను అదే అంటే మొత్తం ఓవరాల్ ఓపెన్ గా మాట్లాడిన సినిమా అంతా మీరు చూసుకోండి. సో ఎలా అనిపించింది అది మీకు? నాకు చాలా నచ్చింది, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే, పక్కింటి కుర్రాడికి ఎందుకు నచ్చింది అనుకుంటారు? పక్కింటి కుర్రాలకి ఎక్కువగానే కనెక్ట్ అయినాయి కదా. ఎందుకు? ఒకటి ఐ థింక్ బికాస్ గ్లామర్ పోర్షన్ ఆర్ వాట్ ఎవర్, అది ఇంటిమేట్ సీన్స్ సో కాల్డ్ మాస్ ఆడియన్స్ కి ఏదో అలాంటి అనిపించిందేమో. వాళ్ళకి ట్రైలర్ కట్ చూసిన దగ్గర నుంచి సినిమా ఏదో భూత సినిమా ఇది. అప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అవును. అండ్ కామెంట్స్ లో కూడా చాలా మంది సినిమానే చూడలేదు, ఓన్లీ ట్రైలర్ చూసి జడ్జ్ చేసి ఇది బి గ్రేడ్ సినిమా, ఇది సి గ్రేడ్ సినిమా ఇది అని అనుకుని, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. నెగటివ్ అట్రాక్షన్ చాలా వచ్చింది అనుకుంటా సినిమాకి. బట్ ఆ ఒపీనియన్ తో సినిమా చూశాక కింద కామెంట్స్ లో మీకు కనిపిస్తుంది సినిమా ఏమో అనుకున్నాను, కానీ సినిమా ఒక మెసేజ్ ఉంది, చాలా మంచి సినిమా, ఇలాంటి సినిమాలు సమాజం చూడాలి, చూసిన వాళ్ళు కొందరు చెప్తున్నారు. కానీ ఎంతో మంది ఓన్లీ ట్రైలరే చూసి సినిమానే చూడలేకపోయారు, సినిమా బాగాలేదని ఫిక్స్ అయిపోయి సినిమా చూడలేదు. సినిమా చూసిన వాళ్ళకి క్లారిటీ ఉంది. అవునవును. అండ్ ఓకే, మీరైతే అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచిగా చేసింది, ఒక్కసారిగా ఇలాంటి సినిమా ఒప్పుకొని అంటే తెలుగు ఆడియన్స్ ని షాక్ ఇచ్చారు. ఎక్కడ చూసినప్పుడు ఏ వీడియో చూసినా మీదే, ఏ థంబ్నైల్ చూసినా మీదే. సో ఒక్కసారి అలాంటి క్యారెక్టర్ ఎంచుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? లేదండి, యాక్చువల్లీ దాని ముందు కూడా స్క్రిప్ట్స్ వచ్చాయి. స్క్రిప్ట్స్ వస్తాయి కానీ అది హ్యాండిల్ చేసేంత మెచ్యూరిటీ డైరెక్టర్స్కి ఉండదు. వాళ్ళు ఏదో వాళ్ళకు కూడా ఫేమ్ రావాలని స్క్రిప్ట్స్ రాశారు, కానీ సినిమా మీద ప్రేమ ఉండి స్క్రిప్ట్స్ రాసింది కాదు. కొందరు ఇప్పుడు సంస్కార్ కాలనీ తర్వాత కూడా, సంస్కార్ కాలనీ ఆడింది కాబట్టి కొంచెం ఒక రెండు సీన్లు అటు ఇటు చేసి కొంచెం లైన్ మార్చేసి అలాంటి సీన్స్ వేసి ఈ సినిమా కూడా ఆడేది, మనం కూడా డబ్బులు సంపాదించుకుందాం అనే ఒక ఫీలింగ్తో, అవన్నీ నాకు నచ్చదు. ఇంటెన్షన్ బాగుండాలి, సినిమా తీసే ఉద్దేశం బాగుండాలి. సో ఇవన్నీ చెత్త థింకింగ్తో వస్తే, అలాంటిది వస్తే నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ హీరో హీరోయిన్స్, మెయిన్ స్ట్రీమ్ సినిమానే, అనవసరమైన సీన్స్ దాంట్లో లేవా? ఉన్నాయి. అనవసరంగా కిస్సులు, అనవసరంగా పాటలు, అనవసరంగా పించి చేయడం, ఫ్రూట్స్ విసేయడం ఎప్పుడో నుంచి ఉన్నాయి. నాకు ఆబ్జెక్టిఫికేషన్ నచ్చదు. యాజ్ అన్ ఐ డోంట్ నో ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ మేకర్స్ విల్ అండర్స్టాండ్ దిస్. ఇన్ సంస్కార్ కాలనీ ఐఎమ్ ప్లేయింగ్ అ క్యారెక్టర్, ఇట్ ఇస్ అ సోషల్ ఫిల్మ్, అ సోషల్ సబ్జెక్ట్. అందిట్లో చేసిన ప్రతి సీన్కి ఒక సోషల్ రెలవెన్స్ ఉంది. ఎందుకు జరుగుతుంది, అందరికీ ఉన్న ఒక ఫ్యాంటసీ మీద, అన్ని యంగ్ అబ్బాయిలకి ఉన్న ఒక ఫ్యాంటసీ మీద, ఒక మ్యారీడ్ విమెన్, ఇదంతా ఒక ఒక సొసైటీలో ఉన్న అన్ని థాట్ ప్రాసెసెస్ని వాడుకుని ఒక మెసేజ్ చెప్పారు. అందిటికీ ప్రతి సీన్స్ ప్రతిదీ మీనింగ్ఫుల్ ఉంది. కానీ ఒక పెద్ద సినిమా మెయిన్ స్ట్రీమ్, పెద్ద బడ్జెట్ అన్ని, కానీ హీరోయిన్స్ని హీరోయిన్ అనే స్థాయి బయట చెప్తారు, కానీ డైలాగ్స్లో రావే పోవే ఏంటే నువ్వు అని మాట్లాడిపిస్తారు. ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. ఐఎమ్ నాట్ ఓకే విత్ బీయింగ్ రావే పోవే కాదు. ఎస్తర్ గారు మీరు ఎలానో రెస్పెక్ట్ కావాలి. ఒక ఆర్టిస్ట్ అనున్న సినిమాలో క్యారెక్టర్ ఉన్నా, ఆ క్యారెక్టర్లో కూడా అమ్మాయిలకి రెస్పెక్ట్ ఉండాలి. అమ్మాయి కానీ అమ్మాయి స్థాయి క్యారెక్టర్ ఏమున్నా, ఆ క్యారెక్టర్కి తనదే ఒక వెయిటేజ్, తనదే ఒక గ్రిప్ ఉండాలి. రెక్కీలో కూడా ఆమె ఉంచుకున్న ఆమెనే అయినా, ఉంచుకున్న ఆమెకి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది. ఒక్క ఏ ఒక్క చోట ఆమె ఉంచుకున్న ఆమె కాబట్టి రావే అని ఎవ్వరు చెప్పరు, మీరునే మాట్లాడతారు. హీరోయిన్ అని చెప్పేసి పాటలకు డాన్స్ చేసి తర్వాత హీరో హీరోయిన్ని రావే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, ఎలా ఉన్నావు నువ్వు, అసలు పిచ్చిదాని పిచ్చిదాని ఇలా ఉన్నావు అని డైలాగ్ చెప్తే
ఐ కెనాట్ డూ దట్. అది ఎంత దాంట్లో లిప్ లాక్ లేకపోయి ఉండొచ్చు, ఎంతో మందికి లిప్ లాక్ ఇంటిమేట్ సీన్ సిగ్గు, బట్ ఒక పెద్ద హీరో నన్ను ఏంటే పోవే రావే అని చెప్తే గొప్పతనం అని ఫీల్ అవ్వచ్చు, కానీ నాకు అది సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఐ డోంట్ లైక్. ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ వేర్ ఇన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఇంటలెక్చువల్, సంథింగ్ విత్ సమ్ మీనింగ్, మీనింగ్ఫుల్ అయి ఉంటే నాకు ఇది మోర్ మీనింగ్ఫుల్ అనిపిస్తుంది, అది పెద్దగా రెస్పెక్ట్ఫుల్ అనిపించదు. ఆబ్జెక్ట్ లాగా, ఒక వస్తువు లాగా నన్ను ట్రీట్ చేస్తే నాకు నచ్చదు. అండ్ అందులో ఒక డైలాగ్ బాగా యూత్కి బాగా కనెక్ట్ అయినట్టు చూడమన్నాను కదా అని, అది నాకు ప్రతి సినిమాలో ఒక్కొక్క లైన్ క్లిక్ అయిందండి. అది కూడా నా రైటర్స్ కి డైలాగ్స్ రాసిన ప్రతి ఒక్కరికి చూడమన్నాను కదా, చూడమన్నాను కదా అని మరీ అలా కొరికేసలా చూడదు. పెళ్ళైన ఆడవాళ్ళని మరీ అంతలా చూస్తే బాగుండదు తెలుసా, బాగా కనెక్ట్ అయినట్టుంది. అది ఇంకా మన చాంగూరే బంగారు రాజులో దీన్నే లవ్ అంటారంటావా, కాదు దీన్ని మతిమరుపు అంటారు. సో అది రవిబాబు గారికి నాకు, సో ఆ ఒక్క క్లిప్పింగ్ ఎంత ఇదైపోయిందంటే ట్రోల్ అయిపోయింది అండ్ వైరల్ అయిపోయింది అని ఒకే డైలాగ్ ఇంత ఇంత ఫీల్. దాంట్లో కూడా అదే డైలాగ్ ఒకటే, సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడకవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి, కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా, మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.